హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఇది అయితే మనం ఆర్క్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఈ వీడియోలో వచ్చి అయితే మాత్రం ఆర్కియోప్టెరిక్స్ అని ఒక బర్డ్ అయితే ఏం చేయబోతున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి ఆర్క్లోనే ద స్మాలెస్ట్ బర్డ్ అనమాట, చాలా చిన్న బర్డ్ ఉంటుంది ఇది వచ్చేసి. అండ్ మనం దీన్ని ఏం చేసాక దీన్ని మనం రైడ్ చేయొచ్చా లేదని చెప్పేసి మీకు అయితే అర్థం అవుతుంది, ఎందుకంటే ఇది కొంచెం రైడింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ అయితే దాని ఇంప్లాంట్ అయితే తీసుకుందాం. ఓకే గైస్, ఇక్కడ దీని ఇంప్లాంట్ అయితే తీసుకున్నాం అనమాట, ఆర్కియోప్టెరిక్స్ ఇంప్లాంట్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి 150 లెవెల్. యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి బయట కూడా దొరుకుతుందని చెప్పేసి ఉందన్నమాట ఆర్క్లో అయితే మాత్రం, అయితే ఆ రెడ్వుడ్స్ అయితే దొరుకుతుంది అని చెప్పేసి ఉంది. బట్ నాకు ఎప్పుడూ కూడా ఈ బర్డ్ అనేది రెడ్వుడ్లో అయితే కనపడలేదు, మేబీ చిన్నగా ఉంది కదా, నాకైతే కనిపించినా సరే చూడలేదేమని అయితే. బట్ ఇదైతే మాత్రం నాకు డంజన్ దొరికిందనమాట. ఇది వచ్చేసి మనకి ఈరీ ఆప్ట్రియాక్స్, దీని నేమ్ అయితే కొంచెం విచిత్రంగా ఉందండి. సో దీని అయితే మాత్రం దానికి నేమ్ ఇస్తాడు చదువుకొని కావాలంటే. సో ఇప్పుడైతే మాత్రం ఇంప్లాంట్ తీసుకున్నాను. సో ఇంకా మనకి సుదుంబం కావాలన్నమాట. ఓకే గైస్, ఇంకా సుదుంబం అయితే తీసుకున్నాను అనమాట. సో ఈసారి సుదుంబం వచ్చి నేనైతే మాత్రం మైనర్ అయితే యూస్ చేస్తున్నాను, మేజర్ అయితే యూస్ చేయట్లేదు, నార్మల్గా యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మైనర్ సరిపోద్ది అనమాట, ఇది వచ్చేసి 150 లెవెల్ కాబట్టి. సో మనకేం పెద్దగా అవసరం లేదనమాట. సో మనకి మైనర్ సుదుంబం అయితే సరిపోద్ది, ఎందుకంటే మైనర్ సుదుంబం వచ్చేసి మనకి డంజన్లు అయితే చాలా దొరుకుతున్నాయి. సో అని చెప్పి వీటిలో కూడా యూస్ చేద్దాం అనమాట. సో ఇంకా మనమైతే మాత్రం తీసేసుకున్నాను మైనర్ సుదుంబం కూడా. సో ఇంకా దీన్ని అయితే స్పాన్ చేద్దాం. ఓకే గైస్, ఇంకా దీనికైతే మాత్రం రివైవ్ చేద్దాం అనమాట. సో రివైవ్ ప్లాట్ఫామ్లో అయితే ఇంప్లాంట్ పెట్టేసి ఇది వచ్చేసి మనకి 6 ఆంబర్ తీసుకుంటుంది. సో 6 ఆంబర్కి అయితే మాత్రం దీని రివైవ్ చేస్తున్నాను. యాక్చువల్లీ దగ్గర 160 లెవెల్ కూడా ఇంప్లాంట్ ఉంది, బట్ దానికి వచ్చేసి 7 ఆంబర్ అయితే కావాలన్నమాట. సో ఒక క్యాంబర్ లేదని చెప్పేసి నేను అయితే 150 స్పాన్ చేస్తున్నాను, బట్ పర్లేదు. అండ్ ఇక్కడైతే మనకి స్పాన్ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే మాత్రం దీన్ని జస్ట్ టాక్స్ కెండర్స్ ఒకటే సరిపోద్ది, ఎందుకంటే ఇదైతే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే మాత్రం టార్ప్ అది పడిపోద్ది అనమాట, అన్కాన్షియస్ చాలా బిగ్ అయిపోద్ది. సో ఇప్పుడైతే మాత్రం ఇంకా దీనికి ఇష్టమైన ఫుడ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఇది వచ్చేసి కెతిన్ తింటదనమాట. సో నేను కెతిన్ తినే డైనోసార్ అయితే మాత్రం ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడైతే మాకు దీనికి కెతిన్ కాబట్టి చేరు. సో సుదుంబం అయితే ఇచ్చేద్దాం ఫస్ట్ అయితే. సో సుదుంబం ఇచ్చేసామంటే మనకి ఇది వచ్చేసి 3x ఫాస్ట్ సుదుంబం అనమాట, చిన్నది. సో ఇదైతే మాత్రం ఇచ్చేద్దాం. సో ఇంకా మనకైతే మాత్రం కెతిన్ కలెక్ట్ చేద్దాం కొంచెం వెళ్ళి. ఓకే గైస్, ఇక్కడైతే మాత్రం నేను కెతిన్ కోసం చెప్పేసి ఇక్కడ స్కార్పియన్ అయితే కిల్ చేస్తున్నాను అనమాట. అండ్ మీ దగ్గర సైబర్ తూత్ ఉంటే మాత్రం కెతిన్కి అయితే ఇది బెస్ట్ అనమాట. సో కెతిన్కి కానీ కెరటిన్కి కానీ ఇదైతే మాత్రం చాలా యూస్ అవుతుంది. సైబర్ తూత్ ఉంటే యూస్ చేయండి, లేకపోతే మాత్రం నార్మల్ అయినా కూడా యూస్ చేయండి, పర్లేదు, కొంచెం తక్కువ కలెక్ట్ చేస్తాయి. బట్ సైబర్ తూత్ అయితే మాత్రం కెతిన్ కలెక్షన్కి అయితే మాత్రం నెంబర్ 1 అనమాట. సో ఇంకా దీనికైతే మాత్రం తీసుకెళ్ళి చేద్దాం మన దీని పేరు గుర్తురాట్లేదు గైస్. ఓకే గైస్, దీనికైతే కెతిన్ ఇచ్చేస్తానమాట. సో ఈ ఆర్కియోప్టెరిక్స్ అయితే మాత్రం కెతిన్ అయితే చేశాను. అండ్ మనకు ఒక బయటకు వచ్చేసి 20% వస్తుందన్నమాట. సో మైనర్ అయితే సరిపోతుంది, సుదుంబం అయితే మేజర్ అవసరం లేదన్నమాట. సో మనకైతే ఒక టేమ్ అయితే అయిపోయింది గైస్, జస్ట్ ఒక 3 సెకండ్స్లో టేమ్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మాత్రం దీన్ని అయితే రైడ్ చూడండి సార్, అది దీన్ని అయితే పికప్ చేస్తున్నాను. సో పికప్ చేసినప్పుడు అసలు ఇది ఏమవుతుంది చూడండి గైస్, ఇది వచ్చేసి మనకి ఫ్రీ ఫైర్లోని మనం జిప్ లైన్స్ పట్టుకుంటాం కదా, సేమ్ అలా ఉంటుంది అనమాట. అండ్ ఇది ఎగురుతుంది కూడా, మనకి జంప్ కొట్టాం అనుకోండి ఇది అయితే ఎగురుతుంది, బట్ ఇదైతే మాత్రం ఫ్లయింగ్ అయితే చేయదన్నమాట. అంటే ఎగురుతుంది బట్ మిమ్మల్ని ఓకే ఒక పైగా తీసుకెళ్ళదనమాట, నార్మల్ అర్జెంట్ ఆఫీస్ టెరండోన్ లాగా. జస్ట్ మిమ్మల్ని ఇది ఎలా యూస్ అవుద్ది అంటే మాత్రం ఇది ఒక పారాషూట్ లాంటిది అనమాట. సో మీకు ఫాల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే మాత్రం ఈ డైనోస్ అయితే యూస్ అవుద్ది. అండ్ ఇది అసలు కొంచెం చూడండి, నాకైతే మాత్రం ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు కొంచెం విచిత్రంగా అనిపించింది అనమాట. సో ఆర్కలు అయితే మాత్రం ఇలా డైన్ ఉంటుంది అనుకోలేదు, బట్ ఇదైతే మాత్రం కొంచెం విచిత్రంగా చూడండి. అసలు మనం జంప్ చేస్తే అంటే మనకి ఫాల్ డ్యామేజ్ లేకుండా చేస్తుంది అనమాట, మీరు ఒక కొండ మీద చూపించినా సరే మీకు అయితే ఫాల్ డ్యామేజ్ అయితే ఉండదు. సో దీని అయితే ఇంకా టెస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మాత్రం మన సైబర్తో లోపల పెట్టి వచ్చేస్తానండి. ఓకే గైస్, ఇప్పుడైతే మాత్రం ఇది వచ్చేసి సేఫ్ అనమాట, లోపలికి అయితే వచ్చేసాను. సో ఇప్పుడైతే మాత్రం దీని వల్ల చాలా యూస్ ఉన్నాయి అనమాట చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే మాత్రం దీని అయితే పికప్ చేద్దాం. సో పికప్ చేసి మీరు ఏం వచ్చేస్తారంటే మాత్రం ఫాస్ట్గా పరిగెట్టి ఏదన్నా అంటే మీకు డౌన్ రోడ్ ఇదిగా డౌన్ నుంచి చూసారా, సో ఇలాంటి వాటి దగ్గర ఫ్లై అయిపోయారు అనుకోండి, మీరైతే మాత్రం అలా ఇంకా ఫ్లై అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈ పైనుంచి దీని ఇన్వర్టర్ని కూడా యాక్సెస్ చేయొచ్చు, దీని లోపల స్టఫ్ లాంటిది ఏమన్నా పెట్టుకోవచ్చు అనమాట, వుడ్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. బట్ వెయిట్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంది, 46 కేజీస్ అంత ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి అయితే మాత్రం ఏం పెట్టను. అండ్ ఇది అయితే మీకు వాటర్లో అయితే మాత్రం ఫ్లై అవుతుంది గైస్, మీరు వాటర్లోకి వెళ్ళారంటే మాత్రం వదిలేసి వెళ్ళిపోద్ది అనమాట ఇది వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అయితే మాత్రం నార్మల్గానే ఉంది చూడడానికి, అంటే ఏదో గాల్లో తేలినట్టు ఉందన్నమాట. సో అంటే వాటర్లోకి వెళ్తే మాత్రం మీకు అయితే మాత్రం ఇది వదిలేస్తుంది కదా, మిమ్మల్ని అయితే వదిలేదు అనమాట, నార్మల్ ఫ్లైట్ అయినా ఎలా వదిలేస్తాయో ఇది కూడా మీరు వాటర్లోకి వెళ్తే వదిలేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి వాటర్లోకి అయితే వెళ్ళకండి. అండ్ ఇది పట్టుకున్నప్పుడు మీరు వెపన్స్ గట్రా ఏం యూస్ చేయలేరు, ఓన్లీ ఫుడ్ తినొచ్చు, వాటర్ కూడా తాగొచ్చు అనమాట, అది కూడా నేల మీద ఉన్నప్పుడే, మనీ గాల్లో ఉన్నప్పుడు తీసుకోవడం అవుతుందన్నమాట. సో నేల మీద ఉన్నప్పుడు మాత్రం మీరు అయితే వాటర్ తీసుకోవచ్చు, అలాగే ఫుడ్ కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇన్వర్టర్ అయితే ఇలా యాక్సెస్ చేయొచ్చు, జస్ట్ దాని మీద టచ్ చేసి ఇలాగ మనం నార్మల్గా ఎలా ఓపెన్ చేస్తాం అలా ఓపెన్ చేసి సరిపోద్ది అనమాట. అండ్ దీన్ని మన డైనోతో కూడా పికప్ కూడా చేయొచ్చు, సో ఎలా పికప్ చేయొచ్చు చూపించండి. సో గైస్, ఇప్పుడైతే మాత్రం దీన్ని అర్జెంట్ ఆఫీస్ అయితే మాత్రం పికప్ చేయడానికి ట్రై చేద్దాం. సో మాక్సిమం పికప్ అయిపోతుంది, ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి. ఎస్ ఇక్కడ చూడండి మనకి పికప్ అయిందనమాట. సో ఇలా మీరు దీన్ని ఎక్కడ కావాలంటే తీసుకెళ్ళచ్చు, అర్జెంట్ ఆఫీస్ ఉంటే మాత్రం దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. సో మీరైతే మాత్రం ఇలా మీరు దీన్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మన చిన్న అయితే అసలు దీని పేరు గుర్తురావట్లేదు గైస్. సో దీన్ని తీసుకెళ్ళి ఏం చేద్దామంటే ఒక కొండ మీద దూకేద్దాం అనమాట. సో ఏమవుద్దో చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే మాత్రం ఒక చిన్న కొండ మీద వస్తాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ జంప్ చేద్దాం. సో చూడండి అక్కడ అసలు ఏమవుతుందో, అసలు ఇది మనల్ని పట్టుకొని అలా తీసుకెళ్ళిపోద్ది అనమాట. ముందుకైతే మాత్రం మనల్ని ఎక్కడ కావాలంటే తీసుకెళ్తుంది. అండ్ గైస్, దీన్ని వచ్చేసి మీరు అటాకింగ్ అయితే అసలు యూస్ చేయకండి, ఎందుకంటే ఇది వచ్చేసి అటాక్ అయితే చేయదనమాట. సో నేను ఆల్రెడీ ఒక డైనో దగ్గరికి వెళ్ళి దీన్ని టార్గెట్ అయితే పెట్టాను, దాని దగ్గరే ఉన్నాను, వేరే డైనోకి అయితే టార్గెట్ పెడతాను కదా. సో అలాగని చెప్పేసి టార్గెట్ పెట్టా.
బట్ ఇదైతే అటాక్ చేయట్లేదు అనమాట. సో ఇదైతే మాత్రం అటాకింగ్ అయితే పనికిరాదు. మరి మీకైతే మాత్రం చూడండి, మొత్తం ఒక పారాషూట్ వేసుకొని తిరుగుతున్నట్టే ఉంటుంది అనమాట. బట్ దీని కంట్రోలింగ్ అయితే మాత్రం నాకు కొంచెం అర్థం కాలేదు గైస్. అంటే ఇది అలా ముందుకెళ్ళిపోతుంది తప్ప నేను ఎటు తిప్పితేటట్టు కొంచెం తిరగట్లేదు అనమాట. అంటే కొంచెం స్లోగా తిరుగుతుంది. సో కంట్రోలింగ్ అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంది. కానీ మీకైతే మాత్రం ఇలా పారాషూట్లో చూడండి, అసలు మనకి మామూలుగా మనం డైనోన్ రైడ్ చేస్తాం, బట్ ఇది వచ్చేసి మనం రైడ్ చేస్తున్నట్టుంది అనమాట. సో మనల్నే పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నట్టుంది అదైతే మాత్రం. సో ఇదైతే మాత్రం నాకు చాలా నచ్చింది. బట్ ఇక్కడ ఎలా ఉన్నాడు మాత్రం ఒక తప్పు చేయకూడదు. సో అదేంటి అంటే చూపుతా చూడండి. Meanwhile, గైస్ ఇదైతే మాత్రం ఆల్మోస్ట్ నన్ను ఇక్కడ చూడండి, అసలు ఎంత దూరం తీసుకొచ్చేసిందో. నేను జస్ట్ ఆ కొండ నేను దూకితే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది అనమాట. సో ఇక్కడికి అంటే దీనికి కంట్రోలింగ్ అనేది కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ చూడండి నేను ఎంత హైట్ ఉన్నానో. మామూలుగా మనం బర్డ్ పట్టుకుని ఎలా ఫ్లై చేయగలమో అసలు అలా ముందుకు తీసుకొస్తుంది అనమాట ఇదైతే మాత్రం. సో ఇదైతే మాత్రం నచ్చింది. బట్ దీనికి కంట్రోలింగ్ అయితే మాత్రం నిజంగా చాలా టఫ్ ఉంది గైస్. సో అందుకని చెప్పేసి మీరైతే మాత్రం దీనికి కంట్రోలింగ్ అయితే మాత్రం కొంచెం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే మాత్రం మీకు ఇది ఇలా యూస్ అవుతుంది అనమాట. త్వరగా తిరగడం అయితే బాగుంటుంది. బట్ అలవాటు అవ్వకపోతే మాత్రం ఇది చాలా కష్టం చెప్పాలంటే. సో ఇక్కడ ఒక తప్పు చేశానమాట. సో ఏంటి అంటే మాత్రం సో చూపిస్తా చూడండి. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మాత్రం ఇక్కడ వచ్చేసి నేను పంచబట్టన్ మీద టచ్ చేశాను అనమాట. సో పంచబట్టన్ అనేది అసలు ఏంటి అంటే దాన్ని వదిలేసినట్టు అనమాట. సో కింద పడిపోయాను అనమాట, డైరెక్ట్గా కింద అయితే పడిపోయాను. సో అంత హైట్ నుంచి కింద పడితే ఏమో తెలుసు కదా. సో గైస్ మీరు మాత్రం నేను చేసిన తప్పు మాత్రం అసలు చేయకండి. ఎందుకంటే నేను చూసుకోకుండా అంటే అది వచ్చేసి అలా గాలిలో ఉందన్నమాట. అసలు కిందకి రావట్లేదు అది. నాకు కిందకి తీసుకోవాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయాలన్నమాట. గాలి అయితే మాత్రం చాలాసేపు వెయిట్ చేయాలి. నాకు చిరాకు వచ్చిన అయితే మాత్రం పంచబంట టచ్ చేశాను. అండ్ వచ్చేసి ఇక్కడ పక్కనే వచ్చి పడిపోయింది అనమాట. సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పడిపోయింది అనమాట ఇదైతే. సో దీన్ని పికప్ చేసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి మన బాడీ ఉంటుంది. సో మన బాడీ దగ్గరికి వెళ్ళి మన స్టఫ్ అయితే తీసుకోవాలి, లేకపోతే మనకి కష్టం అనమాట. సో తో ఫాస్ట్గా తీసుకుందాం. సో గైస్ ఇది వచ్చేసి ఎంత మనకి యూస్ఫుల్ అంతే డేంజర్ అనమాట. సో మీరు కింద చిన్న చిన్న హైట్ నుంచి కింద పడితే పర్లేదు అనమాట. సో దీని వదలాలంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే మాత్రం పంచబట్టన్ మీద క్లిక్ చేయాలి. బట్ మీరు మరీ హైట్లో ఉన్నప్పుడు క్లిక్ చేశారనుకోండి, సో ఇందాక లైనట్టు అవుద్ది అనమాట. సో అలా కాకుండా మీరు చిన్న చిన్న హైట్లు అయితే పర్లేదు అనమాట. మీకు చిన్న చిన్న డ్యామేజ్తో అయితే వదిలేవచ్చు. బట్ మీరు పెద్ద పెద్ద హైట్ల నుంచి దూకారంటే మాత్రం పని అయిపోద్ది. సో దీనివల్ల ఇంకో యూస్ కూడా ఉందన్నమాట, అది కూడా చూపిస్తా చూడండి. ఇంకా దీని గురించి చెప్పాలంటే మాత్రం ఆర్చియో పిట్ రియాక్షన్ వచ్చేసి మనం వచ్చేసి డైనోని మనం రైడ్ చేసినప్పుడు కూడా దీని అయితే యూస్ చేయొచ్చు అనమాట. దీని మీద ఉండే వెపన్స్ అయితే యూస్ చేయాలి. ఇంకా ఫుడ్ అదే వాటర్ అది వాటర్ ఫుడ్ కూడా మీరు అయితే కింద ఉన్నప్పుడు తాగొచ్చు. బట్ మీరు దీన్ని ఇలా డైనో మీద కూడా పట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ మన డైనో మీద ఎక్కిన కాడే అది పట్టుకుంటాం అనమాట. సో ఇలా కూడా మనకు యూస్ అవుద్ది. బట్ ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు మీకు ఏంటంటే, డైనో ఒకవేళ జంప్ చేసినప్పుడు కూడా ఇది అలాగే మనకి స్లోగా అదే ఫాల్ చేస్తుందని చెప్పేసి అలా అయితే వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి మిమ్మల్ని మాత్రమే ఫాల్ చేస్తాం. అంటే మీరు పరిగెడుతున్నప్పుడు మీరు నార్మల్గా ఇలా పరిగెడుతున్నారు మాత్రమే మేము ఫాల్ చేస్తాం తప్ప మీరు వేరే డైనో మీద ఉండి దాని మీద జంప్ చేసిన కూడా అది వచ్చేసి మిమ్మల్ని ఫాల్ చేయదన్నమాట. సో ఇదైతే మాత్రం అలా ఫాల్ చేయదు, అలా మాత్రం అనుకోకండి. బట్ మీరు డైనో మీద ఉన్నప్పుడు కూడా దీని అయితే తీసుకెళ్ళచ్చు అనమాట. ఇది లైక్ ఎలా యూస్ అవుద్ది అంటే, మీరు ఏదన్నా ఇలా ఫ్లయింగ్ డైనోస్ మీద ఉన్నప్పుడు సడన్గా కింద పడిపోయారనుకోండి, ఇదైతే మాత్రం మేము స్లోగా తీసుకెళ్తాం అనమాట. కిందకి అయితే మీరు కిల్ అవ్వకుండా తీసుకెళ్తాం అనమాట. సో ఇదైతే మాత్రం ఇలా యూస్ అవుతుంది తప్ప మీరైతే డైనో మీద ఉండి డైనో మీద డంప్ చేసినప్పుడు కూడా మీ డైనోని కూడా ఇది వచ్చేసి స్లో అయితే చేయలేదు. బట్ మీ వెయిట్ అయితే క్యారీ చేయగలదు, మీరు ఏ డైనో మీద ఎక్కినా సరే క్యారీ చేయలేదు అనమాట. ఇంక్లూడింగ్ సైబర్ తూత్ మీద ఎక్కినా సరే సైబర్ తూత్ కూడా చిన్నగానే ఉంటుంది. బట్ మీరు సైబర్ తూత్ మీద జంప్ చేసినా సరే ఇది మాత్రం స్లోగా కింద పెంచదు అనమాట. డైరెక్ట్గా మీకు నార్మల్గా డైనో జంప్ చేసినప్పుడు అలా జంప్ చేస్తే అలాగే జంప్ చేస్తుంది. సో ఇదైతే మాత్రం ఇలా యూస్ అవుతుంది అనమాట. సో గైస్ ఈ వీడియో దగ్గర టెన్ చేద్దాం. సో ఈ ఆర్చియో ఫైట్ ట్రిక్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సో ఈ బర్డ్ అసలు మీకు ఇది బర్డ్ అలా అనిపించిందా లేకపోతే డైనో అనిపించినప్పుడు కామెంట్ చేయండి అనమాట. ఎందుకంటే బర్డ్ అయితే మాత్రం ఎగరాలి. బట్ ఇదైతే మాత్రం మనం జంప్ చేస్తే తప్ప ఇదైతే ఎగరట్లేదు అనమాట. జస్ట్ మన వెయిట్ని క్యారీ చేస్తుందంటే గాల్లోని, తప్ప ఇది ఎగరట్లేదని నాకైతే అనిపించింది. బట్ నాకైతే మాత్రం ఇది బర్డ్ అనిపించట్లేదు. బట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా, మీకు ఈ టేం చేయాలంటే మాత్రం మీకు రెడ్ వుడ్స్లో కూడా ఇది దొరికే ఛాన్స్ ఉందన్నమాట. సో నాకైతే మాత్రం కనబడలేదు. సో మీకు కనబడితే మాత్రం ఒకవేళ టేం చేయడం ట్రై చేయండి. ఓకేనా, మీకు మాక్సిమం కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది అనమాట. డంజన్ అయితే మాత్రం నాకు వచ్చేసి 150 దొరికింది. అండ్ కూడా ఈరి కాబట్టి నాకైతే మాత్రం ఇది పర్లేదు, చాలా నచ్చింది. అండ్ యూస్ఫుల్ డైన్ ఇదైతే మాత్రం యూస్లెస్ డైన్ అయితే కాదనమాట. సో యూస్ఫుల్ డైన్. సో ఇంకా మీకు ఈ బర్డ్ గురించి మీకు ఇంకా ఏం తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇది వాళ్ళ వీడియో అయితే. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ కలుద్దాం, అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై.